దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే కొన్ని కొన్ని సార్లు మనము తలపెట్టిన మన పనులలోనూ మన ప్రయత్నములలోనూ ఎన్నో ఆటంకాలు మనకి ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో అడ్డుబండలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని జయించుకుని ముందుకు వెళ్ళలేక, మన ప్రయాణాన్ని వెనకకు మళ్లించలేక, అయోమయ స్థితిలో కృంగిపోయిన పరిస్థితుల మధ్యన మనము జీవితాన్ని గడుపుతూ ఉంటాము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని దూత నేడు ఆయన పిల్లలమైన ఆయన ప్రజలమైన మన ముందర పోవుచు, మెట్టగానున్న స్థలములను సరాళము చేయుచు, ఇత్తడి తలుపులను పగులగొట్టుచు, ఇనప గడియలను విరగగొట్టుచు, మన మార్గములన్నిటినీ స్థిరపరచుచు, మన త్రోవలన్నిటినీ సరాళము చేస్తారు. అంటే దేవుని దూత మనకు ముందుగా వెళ్ళుట ద్వారా మనకున్న కొరత తీరుతుంది, మన మార్గాలు సరళం చేయబడతాయి, అడ్డుబండలన్నీ తొలగించబడతాయి. మరి ఇంతవరకు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దైవ జనాంగమా, నేటి మన జీవితంలో ఎన్నో అడ్డుబండలు, ఎన్నో ఆటంకాలు మనకు ఎదురవుతున్నాయి కదా. మరి వీటన్నిటిలో నుండి ప్రభు మనలను ఆశ్చర్యకరముగా తన దూతను పంపి మన మార్గమును సరళం చేయాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. మన స్వబుద్ధిపై కానీ మన స్వనీతిపై కానీ మనకు అనుకూలంగా కానీ ప్రవర్తించకూడదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు ఎంతో పవిత్రమైనవి, యెహోవా ధర్మశాస్త్రము ఎంతో యథార్థమైనది, ఆయన మాట పరిశుద్ధమైనది. ఇప్పుడు ఆయన మాటలను మనము మనకు నచ్చినట్లుగా మార్చేసామనుకోండి, దానివల్ల మనకు మేలు కలగకపోగా మరికొంత ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇజ్రాయేలీయులు దేవుని మాటను వినినంత వరకు వారి మార్గాలన్నీ దేవుడు సరళం చేయుచునే వచ్చారు. ఎప్పుడైతే వారు స్వబుద్ధిపై ఇతర మనుషుల ఆలోచనలపై నడవటం మొదలుపెట్టారో వారికి అన్ని ఆటంకాలే ఎదురైనవి. మరి ఈ రోజున దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా అనుసరించి నడవగలిగితే ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యముల ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తారు, మన త్రోవలన్నీ సరళం చేస్తారు. రెండవదిగా దేవుని దృష్టికి మనము పరిశుద్ధులుగా జీవించాలి. ఎందుకంటే మనముందర నడుచు మన దేవుడు పరిశుద్ధుడు, ఆయనను వెంబడించే మనము పరిశుద్ధంగా లేకపోతే మన దేవుడు మనలను దాటిపోతారు. దేవుడు మనలను విడిచిపెట్టకుండా ఆయన దూత మనలను దాటిపోకుండా ఉండాలంటే మనము దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఒకవేళ గత కాలములో దేవుని దృష్టికి ఇష్టము లేని పనులు మనం చేశామేమో కదా, దేవుడు బాధపడే పనులు మనం చేశామేమో కదా, ఇకనైనా ఈ రోజు నుంచైనా మన ప్రవర్తనను మన నడకలన్నిటినీ సరిచేసుకుని దేవునికి ఇష్టమైన రీతిగా అంటే దేవుని దృష్టికి పరిశుద్ధమైన రీతిగా ప్రవర్తించామనుకోండి, ఆయన ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఆయన మాట వినేవారిని, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచేవారిని, ఆయన దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించేవారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టరు. వారి త్రోవలలో కలుగుచున్న ప్రతి ఆటంకాలు సరిచేస్తారు. మరి నేటి నుంచి అలా నడుచుకుందామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక, ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజ, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీ దూతను మాకు ముందుగా పంపుచానని, మా త్రోవలన్నిటినీ సరళము చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మల్ని ఎంతో బలపరిచారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.